అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్ లో ఉన్నటువంటి జనసేన కార్యాలయం నుంచి ఇక్కడ స్థానికంగా ఈ కరోనా నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి జనసైనికులు మందరం కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకి ఈ ప్రభుత్వం దిగువచ్చి వారికి తక్షణ సహాయంగా 10,000 రూపాయల్ని అలాగే పూర్తి నష్టపరిహారంగా 35,000 రూపాయల్ని ఈ ప్రభుత్వం ఆ పేద రైతులకి ఆ నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు జనసైనికులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాన్ని అందజేసే కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. దానికి ప్రతి జనసైనికుడు జనసేన నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా కదలి వచ్చి ఆ వినతి పత్రాలను స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఆ అధికారులకు సమర్పించి అందులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో ఆయన కూడా ఆ సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రాన్ని అందజేస్తూ అక్కడ తన ప్రసంగంలో ఏదైతే రైతులకి మనం రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి మనం చట్టసభలో కావచ్చు మీటింగ్ లో కావచ్చు ఎక్కడ చూసినా రైతుల గురించి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా రైతుకు ఆపద వచ్చినప్పుడు ఈరోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు కన్నీటి వెంట కన్నీటి చుక్కలు కారుస్తూ ఈరోజు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఎదురు చూస్తూ ఆ జరిగినటువంటి నష్టానికి పరిహారం దక్కక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీటికి చెలించిపోయి ఈ రైతు ఈ అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది కాదు, ఆ రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంటూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని దిగివచ్చి వారికి నష్టపరిహారం చేయమంటే దానిని పక్కన పెట్టేసి ఆ సబ్జెక్టును పక్కన పెట్టేసి ఏదో కోటి లింగాల్లో బోడిలింగం అన్నాడని చెప్పి ఆ ఒక్క వార్తను పెట్టుకుని ఇంత రాగ్దాంతం చేస్తూ ఆ ఎందుకంటే వీరి దగ్గర పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు లేక, ఎందుకంటే అండి ఒక్కటి కాదు రెండు కాదు 3 తుఫాన్లు వచ్చాయి. 3 తుఫాన్లు వచ్చినప్పుడు ఆ రైతుకు ఎంత నష్టం జరిగింది, ఎంత పంట నష్టం జరిగింది, ఎంత మనం వారికి ఆర్థిక సహాయాన్ని నష్టపరిహారాన్ని ఎంత ఇస్తున్నామని క్లారిటీ ఇంతవరకు ఇప్పుడు ఏవైతే లబలబా మాట్లాడుతున్నారో ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ మంత్రులు కావచ్చు ఎవరికి కూడా ఒక అవగాహన లేదు. కాబట్టి సబ్జెక్టు పరంగా మాట్లాడలేక దాన్ని వకీకరిస్తూ ఆ సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి ఇలా మీరు చేస్తున్నటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్, ఇలాగే మాట్లాడుతూ మీరు ముందుకు పోతూ ఉంటే చూస్తూ ఉంటామనుకుంటున్నారేమో, ఇక మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏమండి పవన్ కళ్యాణ్ గారిని ఒక యాక్టర్ గా చూస్తారా? అయ్యా కొడాలి నాని గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది ఒకసారి గుర్తుంచుకోండి. ఎంత మందికి మీరు టీ కప్పులు మోసి మీ పదవిని తెచ్చుకున్నారు అది మర్చిపోయారా? ఎవరికి ఏ సినీ నాయకులకి మీరు టీ కప్పులు మోశారు, ఎట్లా ఎలా మీరు పదవి దక్కున్నారు అది మర్చిపోయారా? ఎక్కడ మీకు సపోర్టు ఎక్కడ మీకు మనుగడ లేదంటే అక్కడి నుంచి ఇంకొక చోటుకు వాళ్ళ పదవి కోసం ఆరాటపడే మీరు మా పవన్ కళ్యాణ్ గారిని ఒక యాక్టర్ లాగా చూస్తారా? మా పవన్ కళ్యాణ్ గారిని ఒక యాక్టర్ గా మీరు చూస్తే మేము మిమ్మల్ని ఎలా చూడాలి? ఒక వీధి గుండాగా చూడాలా, ఒక రౌడీగా చూడాలా, లేకుంటే ఒక లారీ క్లీనర్ గా చూడాలా, ఎలా చూడమంటారు మిమ్మల్ని? ఒకసారి నోరు అదుపులో పెట్టుకోండి. మీరు మీ పదవి మీకంటే ఒక విలువ లేకపోవచ్చు, కనీసం మీరు కూర్చున్న కుర్చీకి మీ పదవికైనా ఒక అర్థం తెచ్చేలాగా ఉండాలి, ఒక హుందాతనంగా ప్రవర్తించాలి. ఇలాగే మీలాగే వీధి రౌడీలు గుండాలు పోయి ఆ పదవుల్లో కూర్చుంటే మీకన్నా ఇంతకన్నా భాషను మేము ఎలా మేము మీ దగ్గర నుంచి ఆశించగలం? అలాగే ప్యాకేజ్ ఇస్తా అయ్యా, మా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు, నిజంగా ఎంత విడ్డూరంగా ఉందిరా అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఈరోజు ఏ విపత్తు వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ రాష్ట్రానికి ముందు కనిపించేది ఒక జనసేన పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ప్రజల పక్షాన పోరాడుతూ ఏ ప్రశ్నను తలెత్తినా కానీ ఏ విపత్తు వచ్చినా వీరికి నష్టపరిహారం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ సమస్య లేవనెత్తినా కానీ మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమరా అంటే 3 పెళ్లిళ్ళు ప్యాకేజీ. ఎవడమ్మా మొగుడిచ్చాడు ప్యాకేజీ నిరూపించగలరా మీరు? నాని గారు అలాగే పేరు నాని కావచ్చు కొడాల నాని గారు కావచ్చు శతకోటి నానిలో ఏదో ఒక నాని కావచ్చు మీరు నిరూపించగలరా?
అప్పుడంటే టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఏదో వాగారు, ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, మీరేం గాజు తట్టుకుని ఉన్నారా? నిజంగా కనుక పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకొని ఉంటే మీరెందుకు నిరూపించలేకపోతున్నారు? మగాడిల గాలి మాటలు అంటే, ఒక రోడ్ లో పోయే సాధారణ వ్యక్తి ఒక గాలి మాట మాట్లాడితే దానికి ఒక ఏదోళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తాం, కానీ నీలాంటి వ్యక్తులు ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించే సత్తా మీలో ఉండాలి, ఆ ధైర్యం మీలో ఉండాలి. అలాంటప్పుడే మీరు అలాంటి ఆరోపణలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీది, మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడుపుతున్నారు. మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించే శక్తి లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడే వారిని మిమ్మల్ని ఏమనాలి, మిమ్మల్ని ఏమనాలి? అటు ఆడ మొగ కాకుండా ఇంకొక పేరు ఉంటుంది, అలా వారితో మిమ్మల్ని సంబోధించాలా? నాకు అర్థం కావటం లేదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ పరంగా వచ్చినప్పుడు సబ్జెక్ట్ పరంగా ఆలోచించండి, సబ్జెక్ట్ పరంగా రైతులకు న్యాయం చేకూర్చండి. అయ్యా, రైతులు ఈ రోజు వస్తున్నారు, వాళ్ళని ఇదో ఇంత నష్టపరిహారం మేము చేస్తున్నాము, వీరికి ఇన్ని కోట్ల రూపాయలు మేము రైతుల కోసం మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి దానికి సమాధానం చెప్పండి. ఆ సమాధానాలు లేక మీరు మొక్క తీర్పుడు దాన్ని వర్గీకరిస్తూ మీరు మీ భజన బ్యాచ్ చిడతలకు వచ్చుకునే బ్యాచ్ అంతా మీరు ఏమండి, ఎక్కడ మీ మంత్రి పదవి వరకు డోకాలు పడతాయో, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి భజనలు ఇప్పటానికి భజనలు చేయడం స్టార్ట్ చేశారా మీరు? మీకు అక్కడ తప్పులు కనిపించడం లేదా? అయ్యా కొడాల నాని గారు, ఒకసారి మీ గుడివాడ రోడ్లపై పోయి చూడండి, మీరు ఎలా ఉన్నాయి మీ రోడ్లు, మీ ప్రతాపం ఏదన్నా ఉంటే అక్కడ పోయి చూపించండి. అలా కాకుండా ప్రతి ఒక్కదానికి మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీ లోపాలు ఎత్తి చూపించకూడదు, ప్రజల పక్షాన ఎవరు నిలబడకూడదు. నిలబడితే మీ దగ్గర ఇలాంటివే మూడు పెళ్లిళ్ళు, ప్యాకేజీలు, లేకుంటే దత్తపుత్రుడు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడు అంటే మీ జగన్ గారు కేసీఆర్ కు దత్తపుత్రుడా, లేదా ఇంకెవరికైనా దత్తపుత్రుడా? మా దగ్గర లేవా, మీ మాట్లాడలేమా అలాంటి మాటలు? మీకన్నా ఇదిగా రోడ్ల పైన మాట్లాడే కెపాసిటీ మా జన సైనికుల్లో ఉంది, కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా తల్లిదండ్రులు నేర్పించింది కావచ్చు, మా జనసేన అధినాయకులు నేర్పించిన సంస్కారం మమ్మల్ని అడ్డువేస్తుంది, అందుకే మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. ఇకనైనా కానీ మీ పదవికి దానికి మర్యాద ఇచ్చి మిమ్మల్ని ఇంకా నిజాతి నిజంగా మాట్లాడాలని మాకున్నా, మీరున్నటువంటి ఆ పదవికి మేము మర్యాద ఇస్తూ మిమ్మల్ని మాట్లాడలేకపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. అలాగే జన సైనికులందరం కూడా మేమందరం ఏకమై ఇలాంటివి ముందు ఏమొచ్చినా గానీ తిప్పి కొట్టడానికి మేమంతా సంఘటితమే ముందుంటాము. ఇక పైన ఇలాంటి మాటల్ని మేము ఉపయోగించేది లేదు అని చెప్పి కోవైట్ నుంచి మేము జనసేన పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. జై జనసేన. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.